Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ సీనియర్ లీడర్ సైకిల్ తొక్కలేరట. ఈసారి ఎన్నికలలో చాలామంది సీనియర్లు సైడ్ అయ్యేలా ఉన్నారు. వయోభారం వల్ల కావచ్చు, ఆర్థిక భారం కావచ్చు, కొంతమంది మాత్రం పోటీకి దిగలేమని చెప్పేస్తున్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష టీడీపీలో ఉన్న కొందరు నాయకులు మాత్రం ఈసారి పోటీ చేయడం మా వల్ల కాదని చెప్పేస్తున్నారు. వయస్సు మీద పడడం, ఆర్థిక పరిస్థితుల ప్రభావంతో సీనియర్ నేతలు చేతులెత్తేస్తున్నారు. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు సైతం ఈసారి పోటీ చేయడం తన వల్ల కాదని అంటున్నారు. ఈయన నిడదవోలు బాధ్యతలు చూసుకుంటున్న విషయం తెలిసిందే. మామూలుగా నిడదవోలు టీడీపీకి కంచుకోట. అలాగే 2009, 2014 ఎన్నికలలో టీడీపీ నుంచి బూరుగుపల్లి విజయం సాధించారు. 2019 ఎన్నికలలో మాత్రం జగన్ గాలిలో ఓటమి పాలయ్యారు. ఓడిపోయాక పూర్తి స్థాయిలో యాక్టివ్గా ఉంటూ నిడదవోలులో పార్టీ కార్యక్రమాలు చేయడం లేదు. ఏదో అప్పుడప్పుడు మాత్రమే పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. వయస్సు మీద పడడంతో కాస్త యాక్టివ్గా ఉండడం తగ్గించారు. అలాగే కార్యకర్తలను వెనకేసుకుని తిప్పడం కూడా ఇబ్బంది అయిపోతోంది. ప్రస్తుత రాజకీయాలలో ప్రతిరోజు కార్యకర్తలకు ఖర్చు పెట్టి వారిని వెనక తిప్పుకోవడం చాలా కష్టమైన పని. ఆర్థికంగా బలంగా ఉంటేనే ఆ పని చేయలేరు. కానీ శేషారావు ప్రతిపక్షంలోకి వచ్చాక ఆర్థికంగా కూడా వీక్ అయ్యారు. దీంతో అనుకున్న విధంగా నిడదవల్లిలో పనిచేయలేకపోతున్నారు. అదే సమయంలో నెక్స్ట్ ఎన్నికలలో తాను పోటీ చేయలేనని టీడీపీ అధిష్టానానికి చెప్పేశారట. కానీ నిడదవల్లిలో ఉండే టీడీపీ కార్యకర్తలు మాత్రం శేషారావు పోటీ చేస్తేనే బెటర్ అని అంటున్నారట. ఆయన కాకుండా వేరే నాయకుడు పోటీ చేస్తే రాజకీయంగా ఇబ్బంది పడాలని సూచిస్తున్నారట. ఇక శేషారావు తప్పుకుంటే నిడదవోలు సీటు దక్కించుకోవాలని పలువురు నేతలు ట్రై చేస్తున్నారట. కాకపోతే టీడీపీ అధిష్టానం ఇంకా శేషారావు పైనే ఆశలు పెట్టుకుంది. చూడాలి మరి నెక్స్ట్ ఎన్నికలలో నిడదవోలు బరిలో బూరుగుపల్లి శేషారావు సైకిల్ని తొక్కగలరో లేదో.